కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధన వల్ల గతంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం ఆ నిబంధనలను సవరించడం వల్ల ఆక్వా రంగానికి మరింత దోహదపడుతుందని ఆల్ ఇండియా ప్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు సత్యవీర్ రెడ్డి అన్నారు. 2005 లో సిఆర్జెడ్ నిబంధన ప్రకారం 250 మీటర్ల దూరంలో ఆక్వా పరిశ్రమ ఉండకూడదని ఆ నిబంధనలో ఉండేదని, దాన్ని ఇప్పుడు తీసేశారని, అలాగే ఈ జోన్లో రొయ్యల సీట్తో పాటు చేపలు పీతలు వంటి మత్స్య ఉత్పత్తులకు కూడా చెరువులు తవ్వుకుని సాగు చేసుకోవచ్చిన నిబంధన తీసుకుని వచ్చారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి ఎస్ హరినారాయణ, సభ్యులు ఎస్ పెదబాబు, పివిబి కుమార్, ఎం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. దాన్ని సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ మా సెక్రటరీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జూన్లో నెలకొల్పడానికి అనుగుణంగా ఈరోజు సవరణ తీసుకురావడం వచ్చింది కాబట్టి ఈ హ్యాచరీలో పనిచేసేటువంటి లక్షల మంది ఉపాధి, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న లక్షల మంది జనం, అదేవిధంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న బట్టి ఆక్వా రైతులు, అదేవిధంగా తదన అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి ఈరోజు ఈ అమెండ్మెంట్స్ చాలా ఉపయోగపడతాయి. అంచేత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. మన ఆక్వా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే మన ఆక్వా పరిశ్రమని నెంబర్ వన్ స్థానంలో నిలబడడానికి ఇటువంటి అమెండ్మెంట్స్ ఉపయోగపడతాయని బలంగా నమ్ముతూ, ఈ అమెండ్మెంట్స్ ముఖ్యంగా దీనిలో సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి, అలాగే కేంద్ర మంత్రి మన పురుషోత్తమ మత్స్యశాఖ మంత్రి వాళ్ళు ఈ పురుషోత్తమ రూపాలా గారి చొరవతోటి బుధవారం ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లుని పాస్ చేసేందుకు సహకరించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, అలాగే ఇందులో క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాపురావు గారికి, ఆయన మన ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకి సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఈ బిల్లుకి ఎటువంటి అమెండ్మెంట్స్ కావాలి, ఎటువంటి అమెండ్మెంట్స్ వస్తే అభివృద్ధి చెందుతుంది అని అవగాహన, ప్రత్యేక అవగాహన గత రెండు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మన జాయింట్ సెక్రటరీ గారు ఉన్నటువంటి శ్రీ బాలాజీ గారికి, అలాగే మన ఫిషరీస్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ యాంటోనీ జేవియర్ గారు, ఆయన కృషి, ఆయన క్షేత్రస్థాయిలో చేసినటువంటి కృషి అనన్య సామాన్యం. అంతవిధంగా అన్ని రంగాలను కలుపుకుంటూ అందరి దగ్గర సహాయ సహకార అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటూ దీన్ని ఒక అందమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి యాక్ట్ని ఒక అత్యధికమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో రూపొందించి ఈరోజు పార్లమెంట్లో పాస్ అవడానికి సహకరించినటువంటి యాంటోనీ జేవియర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ